జై కుసుమార అమలాంజలి 425వ భాగము ఉద్ధారకుడు 6వ భాగము శ్రీ అక్షయ్ కుమార్ గుప్తా మజుందార్ గారి స్వీయ అనుభవములు. తోటలో చెరువు. అనంతకుండ్ సంబంధంలో వారికి గొప్ప ఉద్దేశం ఉంది. ఆ చెరువు నీరు హృదయాలలో గల మైలను కూడా పోగొట్టగలదని వారి నమ్మకం. మేము బయలుదేరేందుకు ముందు హరప్రభుని కొద్దిసేపైనా ఏకాంతంగా కలుసుకోగలమేమో, ఆయన దయతలచి మమ్మల్ని స్వీకరిస్తాడేమో అని లోపలే ప్రార్థన చేసుకుంటూ వారితో బాటే వెళ్ళి ఆ చెరువులో స్నానం చేశాను. ఇక హరప్రభుని ఇంటివైపుకు బయలుదేరాను. మేము స్నానానికి బయలుదేరేందుకు ముందు ఇంటిలో దేశ విదేశాల నుంచి భక్తులు, విష్ణుపురం డెప్యూటీ మ్యాజిస్ట్రేటు మొదలైన గొప్ప గొప్ప పదవులు గల వారితో హరప్రభు పూర్తిగా హడావుడిగా ఉండటం చూచాను. స్నానం చేసి ఇంటికి రాగానే హరప్రభుని కరుణయేమో, హరప్రభు ఒంటరిగా అతిథిగృహపు వరండాలో మాకోసమే ఎదురుచూస్తూ కూర్చున్నాడు. నేను హడావుడిగా ఇంటిలోకి వెళ్ళి నా భార్యను తీసుకొచ్చాను. మేమిద్దరము, మాతో వచ్చిన లలితబాబు క్రింద కూర్చొని హరప్రభుని పాదసేవ చేసుకుంటున్నాం. తహల్దాదా, యతీష్ దాదా పైన హరప్రభుని ప్రక్కన కూర్చొని కబుర్లు చెప్తున్నారు. జగద్బంధు ప్రభుని విషయాలే చెప్పుకుంటున్నారు. కొంతసేపటికి నేనే సమయం కనిపెట్టి చెప్పేశాను, బాబా ఇవాళే మేం వెళ్ళిపోవాలి. ఈ మాటలు విని హరప్రభు గంభీరమైపోయి కాసేపు కూర్చున్నాడు. అప్పుడు అక్కడ చిటుక్కుమన్నా వినిపించేటంతటి నిశ్శబ్దం ఆవరించింది. హరప్రభు ఇలా అన్నాడు, మీరు వెళ్ళిపోవలసిందే, మీరింక చెయ్యవలసిందేమీ లేదు. పడుకున్నప్పుడు, స్వప్నంలోనూ, మేలుకున్నప్పుడు నామం చెయ్యండి. నామం వల్ల ఏమవుతుందని ఎప్పుడూ ఆలోచించకండి. నామం వల్ల అంతా జరుగుతుంది. సమస్త కర్తవ్యాలు నామంలోనే ఇమిడి ఉన్నాయి. నామ సరోవరంలో మునిగిపోండి. నామాన్ని పరమాశ్రయం చేసుకోండి. నిరుపేదలు, దుఃఖితులకు సాధ్యమైనంతలో సహాయం చెయ్యండి. డబ్బు ద్వారా కానీ, బట్టల ద్వారా కానీ, అన్నం ద్వారా కానీ సహాయం చెయ్యండి. ఇంకా అలా చెయ్యలేకపోతే మాటల ద్వారానైనా సహానుభూతి చూపి హృదయాలను కరిగించండి అన్నారు. అప్పుడు నా భార్య ఇలా అన్నది, తమరు మాకు రహస్యంగా ఒక నామం చెప్పండి. ఎందుకు తల్లి, ఏ నామాన్ని మీరు తీసుకోలేదా అన్నాడు ప్రభువు. వెంటనే నేను జపమాల తీసుకోవడం విషయం, నా భార్య స్వప్నంలో నామం అందుకోవడం విషయం నాకు జ్ఞాపకం వచ్చింది. అంతలో ప్రభువు ఇలా అన్నాడు, ఒకవేళ తెలియకపోతే ఏ నామం మీకు నచ్చితే అదే చెయ్యండి. మనిషి మనసులో ఉండే సత్వరజస్తమో గుణాలలో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క గుణం ప్రబలమవుతుంది. ఒక్కొక్క మారు ద్విభుజ మురళీధర నామం బాగా ఉంటే అదే అంటూ పిలవండి. హరహర మహాదేవ అనేది బాగుంటుందని తోస్తే అలాగే పిలవండి. కాశీ కరాళవదని అనేది బాగా ఉంటుందని తోస్తే అలాగే పిలవండి. అన్ని ఆయన నామాలే, ఆయన రూపాలే. వేరువేరుగా చూస్తే ఎక్కువ తక్కువల ఆలోచన వస్తుంది అన్నాడు. అప్పుడు నా భార్య ఓణికేశ్వరంతో ఒక నిట్టూర్పు విడిచింది. అయితే ఇంక తమరు మాకు ఏ దారి చెప్పరు అంది. హరప్రభు దయామయుడు మా తలల మీద తన చేతితో నిమిరాడు. మీకింకా చింత ఏమిటి, ఏ నామం మీకు నచ్చితే అదే చెయ్యండి. దానివల్లనే మీకు పని జరుగుతుంది. నేను 24 గంటలు మీ ఒడిలో ఉన్నానమ్మా, 24 గంటలు ఉన్నాను బాబా ఇలా అన్నాడు.
అప్పుడు మా పరిస్థితి ఎలా అయిందో వర్ణించడం అసంభవం. శరీరాలు మొత్తం అరటి చెట్టులా కంపించాయి. సహస్రారం నుంచి బ్రహ్మరంధ్రం వరకు ఒక్కమారుగా ఖాళీ అయిపోయి ఆనందంతో నిండినట్లు తోచింది. ఈశ్వర సంబంధమైన బుద్ధిని ఎవరు దానం చేస్తారో వారే గురువు. ఇక మిగిలిన సమయం అంతా ఏ విధంగా గడిచిందో చెప్పలేదు. అయితే అన్నాడుగా చెవిలో దీక్షామంత్రోపదేశం పొందాలనే తీవ్రమైన ఆకాంక్ష అప్పుడు సంపూర్ణంగా పోయిందని మాత్రం జ్ఞాపకం. అప్పుడొక ఆలోచన వచ్చింది, ఈ విధమైన దీక్షామంత్రం ఇంకా ఎంత శక్తి కలిగిందో అని. సరిగా సమయానికి భోజనం చేసి హరప్రభువు మాతా ఠాకురాణ్యలకు ప్రణామం చేసి రాత్రి 8 గంటలకు రైలెక్కి కలకత్తాకు బయలుదేరాము. నాకు పాటలు పాడటం రాదు, లయజ్ఞానం లేదు, మాత్రల జ్ఞానం కూడా లేదు. అయినా మనస్సులోని ఆనందం ఆపుకోలేక రైలులో రాత్రంతా పాటలు పాడుతూ గడిపేశాము. నా పాటలు దెబ్బకి మా రైలు పెట్టెలో ఇతర ప్రయాణికులు నిద్రపోలేకపోతున్నారనే లక్ష్యమే నాకు కలగలేదు. 5వ తేదీన పొద్దునే సోదరుడు లలిత్ మోహన్, కటక్లోని టహల్ బాబు, యతీష్ బాబు మేమందరం కలిసి కలకత్తాకు వచ్చాం. ఇంకా నేను గానుగెద్దుల నా గవర్నమెంట్ నౌకరీ విధి ప్రకారం సమావేశానికి హాజరయ్యేందుకు ఆఫీసుకు బయలుదేరి వెళ్ళాను. సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చిన తక్షణమే నా భార్యను తీసుకుని కార్పొరేషన్ వీధిలో ఉన్న లలిత్ మోహన్ దత్ ఇంటికి వెళ్ళాను. ఇంతకుముందు ఏర్పాటు చేసుకున్నట్టుగా తహల్ దాదా, యతీష్ దాదా అక్కడే ఉన్నారు. అందరం మళ్లీ కలుసుకున్నాం. నాకు మహదానందమైంది. హరప్రభువుకి టీ మిఠాయిలు భోగం పెట్టారు. మేము యథావిధిగా ప్రసాదం తీసుకున్నాం. తర్వాత తహల్ దాదా, యతీష్ దాదా, లలిత్ బాబును తీసుకుని మా ఇంటికి వచ్చాం. అక్కడికి హరప్రభుని అతి ప్రియమైన భక్తుడు ఇంతకుముందు చెప్పిన అశుతోష్ బాగ్చి వచ్చి మమ్మల్ని కలిశాడు. హరప్రభువు అతనికి భోజనానందుడు అని పేరు పెట్టారు. వారందరితో కలిసి హరప్రభుని ప్రసంగాలు చెప్పుకుంటూ ఉండగా రాత్రి 12 గంటలు దాటింది. తర్వాత అందరం కలిసి మహాప్రసాదం తీసుకుని ఎంతటి విమలానందాన్ని అనుభవించామో దాన్ని భాషలో వెలిపుచ్చడం నా పక్షంలో పూర్తిగా అసంభవం. మరొక విషయం, 2 ముగ్గురు భక్తులు కూడి హరప్రభువుని ప్రసంగాలు చేసుకుంటూ ఉంటే హరప్రభువు స్వయంగా వచ్చి వారి ఆనందం పెంచుతాడు. ఇది ప్రభుని మాటయ్యని వారు చెప్పగా విన్నాను. యతీష్ దాదా ఇల్లు కటక్లో ఉంది. అంటే హరప్రభుని ఇంటికి ఎంత దూరమో. అయ్యా, తమరు ప్రభుని వైపుకు ఎలా ఆకర్షింపబడ్డారు అని నేను యతీష్ బాబాని అడిగాను. అందుకు ఆయన చెప్పిందేమంటే, ఆయన భార్య దీర్ఘ వ్యాధితో బాధపడిందట. ఆ ఊరిలో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లు చాలా ప్రయత్నాలు చేసి కూడా ఆరోగ్యం ఇవ్వలేకపోయారు. ఇంకా ఆమెకు జీవించే ఆశ లేదు అనేదాకా వచ్చింది. మృత్యుదే ఆలస్యం అని డాక్టర్లు వైద్యం చేయడం మానేశారు. చివరికి గవర్నమెంట్ డాక్టర్ వచ్చి 2 పూటలు గొట్టాల ద్వారా పాలో ఇతర ద్రవాహారమో త్రాగిస్తున్నాడు. ఆమె రోజులు లెక్కించుకుంటోంది. అటువంటి సమయంలో హరనాథ ప్రభువుకి అపారమైన సామర్థ్యం ఉందని, ఆయన ఆ ఊరిలోనే రాధాచరణ్ దాస్ మహాశయుని ఇంట్లో ఉన్నాడని ఇతడు తెలుసుకున్నాడు. ఇంకా ఎవ్వరికి చెప్పకుండా హరప్రభుని దగ్గరకు వచ్చి కూర్చొని తన భార్యని ఒక్కమారు చూడమని వేడుకోవడం మొదలుపెట్టాడు. హరప్రభువు అదే రోజు భోజనం చేసి అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి యతీష్ దాదా ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకోలా. కానీ యతీష్ దాదా పట్టువదల్లా. అప్పుడు హరప్రభువు స్టేషన్కి వెళుతూ దారిలో ఆయన ఇంటికి వెళ్ళి వెళతానని చెప్పి యతీష్ దాదాని
అక్కడే ఉంచేశాడు. సరిగా సమయానికి ప్రభువు ఆయనతో బయలుదేరి వారింటికి చేరాడు. ఈ యతీష్ దాదా ఇంతకుముందు హరప్రభువు తమ ఇంటికి వస్తున్నాడన్న విషయం ఇంట్లో వారికి చెప్పలేదు. అందుచేత ఆయన హరప్రభుని కొంచెంసేపు బండిలోనే కూర్చోమని చెప్పి తన ఇంటిలో వారికి చెప్పడానికి వెళ్ళాడు. కాసేపటికి తిరిగి బండి దగ్గరికి వచ్చి చూస్తే బండిలో హరప్రభువు లేడు. బండితో లేవాణ్ణి అడిగాడు. ప్రభువు ఒంటరిగానే ఇంట్లోకి వెళ్ళాడని అతను చెప్పాడు. తహల్దాదా జమీందారు, ఆయనకి ఎంతోమంది సోదరులు ఉన్నారు. అలాగే ఆ ఇంటి లోపల చాలా గదులున్నాయి. హరప్రభువు తన ఇంటిని ఎలా గుర్తుపెట్టగలిగాడని ఆలోచిస్తూ పరుగున ఇంటిలోకి వెళ్ళి మెట్లు ఎక్కుతున్నాడు. అటు హరప్రభువు ఎవరినీ ఏమీ అడగకుండానే పడగదిలోకి చాలా త్వరగా వెళ్ళి మళ్లీ మెట్లు దిగి వస్తూ యతీష్ దాదాకు కనిపించాడు. నా అమ్మ వ్యాధి నయమైంది బాబా అని చెప్పి త్వర త్వరగా బండిలో ఎక్కేశాడు. యతీష్ దాదా ప్రభువు వెనుకొని వెళ్ళాడు. బాబా, ఆ ప్యాసింజరు ఏ రోజైనా అరగంటకి తక్కువ లేటు కాదు అన్నాడు. ఇవాళ సరిగా సమయానికి వస్తోంది అన్నాడు హరప్రభు. విధి లేక యతీష్ దాదా మళ్లీ బండిలో కూర్చొని హరప్రభుని వెంబడించాడు. బాబా నువ్వు నమ్ము, వెళ్ళి చూడు, మా అమ్మ అన్నం తింటోంది అన్నాడు ప్రభు. ఈయన ఏమాత్రం నమ్మల. హరప్రభు ఇంకా కృప చూపలేదనే భావంతో కృంగిపోయి ఇంటికి వచ్చాడు. పడక గదిలో ప్రవేశించి చూచాడు. తన భార్య నిజంగా అన్నం తినడం చూచి మాటపోయి కొయ్యబారిపోయాడు. చాలాసేపటికి తేరుకుని, అసలు జరిగిందేమిటి అని భార్యని అడిగాడు. జై కుసుమహరా, తక్కిన విశేషాలు రేపటి అమలాంజలిలో. జై జై కుసుమహరా.